ఓం గణేశాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యచరిత్ర 12వ అధ్యాయము. గోపాలుడు ఏమి కుంప మునుగుతుందో అన్న భయంతో వచ్చాడు. చోళరాజు భార్య వానిపై మండిపడుతూ, ఓరి మనసుపడి కొనుక్కుంటేమి కదా ఆ కొత్త ఆవును, మనకు దానివలన ఉపయోగమేముంది, ఒక్కరోజైనా నీవు పాలు సరిగా పితికి తెచ్చావా, పాలు ఇవ్వనందుకు అది పాడుయావు అందువేమో, అది ఆ పాడుయావు కాదు, దాకు దీనిలో గుట్టు తెలిసే ఉన్నది, నీవు ఏమీ తెలియని నంగనాచి వలె ఉన్నావు, కానీ నువ్వు ఆ యావు పాలను ప్రతిదినమూ తాగివేయుచున్న సంగతి ఎందులకు దాచెదవు, లేకున్నా ఆ చిక్కని పాలను చక్కగా అంగడిలో అమ్ముచు ధనము గడించుచున్నావా అని ఆరోపణలతో కోపవాక్యములు పలికినది. ఆ నిందావాక్యములను వినజాలకాతడు, తల్లి మనస్సాక్షిగా చెప్పుచున్నాను వినుము, నేనే విధముగా కూడా అన్యాయము చేయలేదు, దీనికంతకు నేనేమాత్రమూ బాధ్యుడను కాను, ప్రతిదినము సాయంకాలము నేను తక్కిన ఆవుల వలనే ఆవు నుండి కూడా పాలు తీద్దామని వెళ్లటము, వింతగా దాని చన్నులు పాలు లేని కారణంగా ఎండిపోవటమో జరుగుచున్నది, కారణమేంటో నాకును తెలియరాకున్నది అన్నాడు. రాణి గొల్లవాని మాటలు నమ్మలేదు. ఓరి, నీ మాటలు నమ్ముట కష్టము, ఇదిగో చెప్పుచున్నాను వినుము, నీ మాటలను కట్టిపెట్టి నేటి నుండి ఆ ఆవు పాలు తీసుకుని రావలసినదే, లేకున్నా కఠినాది కఠినముగా నిన్ను శిక్షించడం జరుగును అన్నది. వడలు దగ్గర పెట్టుకుని మసలు కొనుము అని ఆ మందల్లోని కొత్త యాబు విషయమే మందలించినది. మందలించట ఏమి హెచ్చరించినది, సరే ఇక నుంచి నేను మీరు చెప్పినట్లే నడుచుకొనగలవాడను అన్నాడు ఆ గోపాలుడు. రోజులాగే ఆనాడు కూడా గోపాలుడు ఆవుల మందను మేత కొరకు శేషాచలము మీదకు తోలుకుని వెళ్ళాడు. రాజుగారి భార్య తనకు చీవాట్లు పుష్కలంగా పెట్టింది కాబట్టి ఆ రోజు అతడి దృష్టి ఆ కొత్త ఆవు వైపు, దాని పొదుగు వైపే ఉన్నది. ఆవు కదలికతో తన దృష్టిని కూడా కదిలించుచుండెను, జాగ్రత్తగా కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. ఆ కొత్త ఆవు మెల్లమెల్లగా వెళ్లి ఆ పుట్టను చేరింది. క్షీరధారను పుట్టలోనికి కార్చుట మొదలుపెట్టింది. ఇది చూసిన గోపాలునకు ఆశ్చర్యమో కోపమో కలిసి వచ్చినవి, బొడ్లు మండిపోయింది. గోపాలునకు ఓహో, రోజు ఇది ఈ విధముగా చేయుచున్నదా అని అనుకున్నాడు. పొదుగును పుట్టపై ఉంచి పాలను పుట్టపాలు చేయుచున్నందువలన అతనికి అరికాలం అంటా నెత్తికెక్కింది. కోపం హెచ్చినచో విచక్షణాశక్తి తరిగిపోతుంది కదా, అతని చేతుల్లో ఉన్నది మరొకటి కాదు గండ్రగొడ్డలాయే. గోపాలుడు దానిని ఎత్తి ఆవునెత్తిపై కొట్టబోయినాడు. తనకు ఉపకారమో చేయుచున్న ఆవుకు ఆపద రాబోవట చూసి శ్రీమన్నారాయణుడు వెంటనే పుట్టల నుండి పైకి వచ్చి ఆవునకు అడ్డుపడగా గొల్లవాని గొడ్డలు విరేటు నారాయణునికే తగిలినది. ఆయన తలపై తగిలి అదే పనిగా రక్తధారలు రాతాగినాయి. ఆశ్చర్యకరమైన ఆ రక్తధారలు చూడగానే గోపాలుని కళ్ళు తిరిగి నేలపై పడిపోయినాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యచరిత్ర 12వ అధ్యాయం సమాప్తం.